वेलकम टू जीडी रेड्डी यूट्यूब चैनल फॉर क्लास 10 केमिस्ट्री। टुडेज टॉपिक इज एसिड्स बेसिस सॉल्ट्स पार्ट 1। सो फार आई हैव कंप्लीटेड चैप्टर 1 फिजिक्स हीट 8 videos and uploaded in YouTube in my channel. If anyone is not watched my videos, have to watch the videos belongs to first chapter heat. Today onwards the second chapter I have to post the videos in YouTube channel. Once again I wish you all the best, prepare well and get a seat. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోను మిస్ చేయకుండా ప్రతి టాపిక్ ప్రతి పాయింట్ చూడండి. చివరిలో వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి పక్కన వెంటనే వచ్చే బెల్ సింబల్ పై నొక్కినట్లయితే నేను పోస్ట్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ప్యానెల్లో వస్తాయి. మీరు చూసేదానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. షల్ వి స్టార్ట్ ద లెసన్స్? యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. ఫస్ట్ వన్, లెట్ అస్ స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్. యాసిడ్స్, ఫస్ట్ యాసిడ్, ద టర్మ్ యాసిడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ a latin word acidus. So in Latin acidus means sour taste. Acidus ante emi? Sour taste. So acid ane padamu Latin bhashaloni acidus ane padamu nundi vachindi. యాసిడస్ అనే పదము నుండి వచ్చింది. దీని మీనింగ్ సోర్ టేస్ట్ అన్నమాట. సో యాసిడ్స్ అంటేనేమి? ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్, విచ్ ఆర్ సోర్ టేస్ట్, ఫుల్గా ఉండేవి ఆమ్లాలు. ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ హ్యావ్ సీన్ మెనీ సోర్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ డైలీ యూజ్డ్ థింగ్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఫ్రూట్స్లోనూ వెజిటబుల్స్లోనూ యాసిడ్స్ ఆమ్లాలు అనేవి ఉండడం వల్ల ఎక్కువగా అవి పుల్లగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు అబ్జర్వ్ ఏ ఫ్రూట్ లెమన్ అండ్ ఆరెంజ్, దీస్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. వై? దే బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ నోన్ యాజ్ సిట్రిక్ యాసిడ్. లెమన్లోనూ అంటే నిమ్మ పండులోను ఆరెంజ్లోను ఏమే ఆమ్లం ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. సిమిలర్లీ ఇన్ టమాటో అండ్ గ్రేప్స్ ద్రాక్ష పుల్లగా ఉంటుంది. వై? గ్రేప్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్, ప్రజెన్స్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ ఇన్ దెమ్. సిమిలర్లీ టమరెండు అంటే ఏంది, చింతపండు. సో ఇన్ టమరెండ్ ఆల్సో ద టార్టారిక్ యాసిడ్ ఈస్ ప్రజెంట్. సిమిలర్లీ ద వెజిటేబుల్ లైక్ టమాటో యూఆర్ అబ్జర్వ్ బిలో ద టేబుల్. సో ఫస్ట్ వన్ లెమన్, సిట్రిక్ యాసిడ్ ప్రజెంట్. దెన్ వన్ వినిగర్, అస్టిక్ యాసిడ్ ప్రజెంట్ సింప్లీ. దెన్ నెక్స్ట్ వన్ మిల్క్ ఆర్ కర్డ్ లాక్టిక్ యాసిడ్ ప్రజెంట్. నెక్స్ట్ వన్ ఇయర్ టమాటో, విచ్ ఈజ్ ఏ వెజిటేబుల్, ఇట్ కంటైన్స్ అక్సాలిక్ యాసిడ్. టమాటోలో అక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ ద యాంట్ స్టింజ్, ఎర్రసీమలు కానీ తేనెటీగలు కానీ కుట్టినట్లయితే pain, it causes pain because of the inject formic acid known as methanoic acid. Similarly in our stomach an acid produces known as gastric
acid, which is nothing but hydrochloric acid. These are the sum of the acids which you know, which are sour in taste, pullaga untai. Here also sum of the natural occurring acids. First one, vinegar, present in acetic acid. Vinegar in acetic acid. Next, orange, citric acid, tamarind, tartaric acid, tomato, oxalic acid. Next, milk, lactic acid, lemon, citric acid, and ant sting and nettle sting, methanoic acid is present. Next one, acids turns blue litmus to red, blue litmus kaitani, red lake marstai, nilarangu, litmus kaitani, erupurangu lake marche vatani, amlal antaru. Next one, acids are corrosive in nature. What is meant by corrosive in nature? Nothing but when acids or bases fall on our skin, they cause us pain and blisters, painful blisters. So amlalu kshaaralu mana shariram meeda charmam meeda padinaate em avutadi bobbuleki mante ettukuntundi. That nature is nothing but corrosive nature. Then acids, when dissolved in water, they produce hydrogen ions in aqueous solution. What is meant by aqueous solution? If any substance dissolved in water, then the solution is said to be aqueous solution. And aqueous ante emi jala dravanalu. Neetilo edaina oka padarthanni karigiste erpade dravanani jala dravanam antaru. ఆమ్లాలు నీటిలో కరిగించినప్పుడు వాటి జల ద్రావణాలు ఏర్పడతాయి, ఆక్వియస్ సొల్యూషన్స్ ఏర్పడతాయి. ఆక్వియస్ సొల్యూషన్స్లో యాసిడ్స్ ఏమవుతాయి? ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. నెక్స్ట్ వన్, బేసెస్. బేసెస్ దే ఆర్ బిట్టర్ ఇన్ టేస్ట్. చేదుగా ఉండేవన్నీ కూడా బిట్టర్ ఇన్ టేస్ట్. సెకండ్ వన్, సోపీ టు టచ్. For example, soap, it consists of basic nature, so soapy to touch. Ash is also a base. Similarly, base turns red litmus to blue. Kshaaralu em chestayi? Erupu litmus kaitani blue rangu leki neeli rangu leki marchevi kshaaralu antam. Similarly, like acids, bases produce hydroxyl ions in aqueous solutions. సో జల ద్రావణాల్లో క్షారాలు హైడ్రాక్సిల్ అయాన్స్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ను విడుదల చేస్తాయి. సీ దట్ ద సమ్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. సో నేమ్ సమ్ యాసిడ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇటిసి. దెన్ ద యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద సోర్సెస్. యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద సోర్స్. ఆమ్లాలను వాటి సోర్స్ వనరులను బట్టి రెండు విధాలుగా డివైడ్ చేయవచ్చు, వర్గీకరించవచ్చు. వన్ టైప్ ఈజ్ ఆర్గానిక్ యాసిడ్స్, కార్బన్ ఆమ్లాలు. సెకండ్ టైప్ ఈజ్ ఇనార్గానిక్ యాసిడ్స్ లేదా మినరల్ యాసిడ్స్, ఖనిజ ఆమ్లాలు అంటాం. ఫస్ట్ వన్ ఆర్గానిక్ యాసిడ్స్, కార్బన ఆమ్లాలు. ఎగ్జాంపుల్స్ ఆల్ దీస్ ద విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ plants and animals. So the acids which are produced or obtained from plants and animals are organic acids. Say citric acid present in lemon, tartaric acid present in tamarind, lactic acid present in curd, oxalic acid present in tomato. All are organic acids. Second one, mineral acids. What are mineral acids? The acids which produced, which obtained from minerals available in the earth crust, భూమిలో లభించే ఖనిజాల నుండి తయారైన ఆమ్లాలను మినరల్ యాసిడ్స్, ఖనిజ ఆమ్లాలు అంటారు. ఎగ్జాంపుల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇటిసి. నెక్స్ట్ వన్, టుడేస్ సెకండ్ టాపిక్, ఇండికేటర్స్. ఇండికేటర్, వాట్ ఆర్ ఇండికేటర్స్? ఇండికేటర్ సూచికలు. సో ఇండికేటర్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ప్రజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ ఏ సొల్యూషన్.
సో ఏదైనా ఒక దాన్ని గుర్తించాలంటే ఏదో ఒకటి అవసరం కదా. ఇచ్చిన సబ్స్టెన్స్ యాసిడా బేసా ఆమ్లమా క్షారం తెలుసుకుంటాం బై యూజింగ్ ఇండికేటర్ సూచికలను ఉపయోగించి. సో వాట్ ఆర్ ఇండికేటర్ సింప్లీ వి సే ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఆర్ కాల్డ్ ఇండికేటర్స్ సో దీస్ ఇండికేటర్స్ ఆర్ ద డైస్ ఆఫ్ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ బేసస్ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ బేసస్ సో సూచికలు అనేవి బలహీనమైన ఆమ్లక్షార సంబంధమైన ఆర్గానిక్ యాసిడ్స్ అన్నమాట కార్బన ఆమ్లాలు లేదా జీవ అణువులు కలిగిన ఆమ్లాలు క్షారాలు అంటాం. నెక్స్ట్ ఇండికేటర్స్ మెయిన్లీ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఇచ్చిన ద్రావణం ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఈ ఇండికేటర్స్ను వాడతారు. వీటిని యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అని కూడా అంటాం, ఆమ్ల క్షార సూచికలు అని కూడా అంటాం. దీస్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ నేచురల్ ఇండికేటర్స్, సెకండ్ వన్ ఈజ్ సింథటిక్ ఇండికేటర్. ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద నేచురల్ ఇండికేటర్, సహజ సూచికలు. ఏవి సహజ సూచికలు? సో దీస్ ఆర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో నేచురల్ ఇండికేటర్స్ ఆర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. జంతువులు మరియు మొక్కల నుండి వంటి సహజ వనరుల నుండి లభించే సూచికలను నేచురల్ ఇండికేటర్ సహజ సూచికలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లిట్మస్, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్, లిట్మస్ పేపర్ దట్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్ ఆర్ లిట్మస్ సొల్యూషన్. లిట్మస్ ద్రావణాలు ఉన్నాయి, లిట్మస్ కాగితాలు ఉన్నాయి, వాడుతూ ఉంటాం. హియర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లిట్మస్ పేపర్స్ అబ్జర్వ్ దట్ వన్ ఈజ్ రెడ్ లిట్మస్ పేపర్, సెకండ్ వన్ ఈజ్ బ్లూ లిట్మస్ పేపర్. దీస్ ఆర్ ద నేచురల్ ఇండికేటర్. సెకండ్ వన్ టర్మరిక్ సొల్యూషన్. సో హియర్ ఈజ్ డయాగ్రామ్. సో టర్మరిక్ పౌడర్ విచ్ డిజాల్వ్డ్ ఇన్ టు ఫార్మ్ ఏ లిక్విడ్ విచ్ నోన్ యాజ్ టర్మరిక్ సొల్యూషన్ ఈజ్ అనదర్ నేచురల్ ఇండికేటర్. పసుపు నీరు అంటమ్మా. థర్డ్ వన్ రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్ జ్యూస్, రెడ్ క్యాబేజ్ నుండి తయారైనటువంటి జ్యూస్ అన్నమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద నేచురల్ ఇండికేటర్స్. సో వీటితో పాటు ద ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ సమ్ కలర్డ్ పెటల్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మొక్కలు, మందారం, హైబిస్కస్, హైడ్రాంజియా, పిటూనియా, జెరేనియం ఇలాంటి మొక్కలు ఉన్నాయి. వాటి యొక్క పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాల నుండి జ్యూస్ రసాలు తయారు చేస్తే అవి కూడా నేచురల్ ఇండికేటర్ సహజ సూచికలుగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ సింథటిక్ ఇండికేటర్స్. సో సింథటిక్ మీన్స్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ, ప్రిపరేషన్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇన్ ద ల్యాబొరేటరీ. దీస్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ బై కెమికల్ ప్రాసెసెస్. కెమికల్ ప్రాసెసెస్ సో రసాయన చర్యల ద్వారా ప్రయోగశాలలో తయారైనవి లేదా సంశ్లేషితమైన వాటిని సింథటిక్ ఇండికేటర్ సంశ్లేషిత సూచికలు, తెలుగులో వీటిని సంశ్లేషిత సూచికలు అంటాం. దేర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్తల్. మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఇన్ ఆరెంజ్ కలర్డ్ సొల్యూషన్. మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఆరెంజ్ కలర్డ్ సొల్యూషన్. ఫినాప్తలిన్ ఈజ్ ఇన్ ఏ కలర్లెస్ సొల్యూషన్. దీస్ టూ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సింథటిక్ ఇండికేటర్స్ యూజ్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఏ బేస్. మిథైల్ ఆరెంజ్, ఫినాప్తల్ అనేవి ముఖ్యంగా రెండు సంశ్లేషిత సూచికలు ఆమ్ల క్షారాలను గుర్తించడానికి వాడతాము. నెక్స్ట్ వన్ హియర్ అబ్జర్వ్ ద లిట్మస్ సొల్యూషన్. వాట్ ఈజ్ లిట్మస్ సొల్యూషన్? హౌ ఇట్ ఈజ్ ఒప్టైన్డ్? లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఏ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైకెన్. సో లైకెన్ అనే ఒక మొక్క నుండి తయారైనదే లిట్మస్ సొల్యూషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అన్నమాట. ఈ లైకెన్ అనేది నథింగ్ బట్ ఏ ప్లాంట్ బిలాంగింగ్ టు ద డివిజన్ ఆఫ్ థాలోఫైటా.
సో మొక్కల వర్గీకరణ అనేక రకాలుగా థాలోపైట బ్రయోపైట ఎలా ఉన్నాయి. వాటిలో థాలోపైట వర్గానికి చెందిన ఒక లైకెన్ అనే మొక్క నుండి తయారైన ఒక వ్యంజనమే లిట్మస్ అనమాట. సో ఈ లిట్మస్ ఇన్ న్యూట్రల్ సొల్యూషన్ ఇట్ ఈస్ పర్పుల్ ఇన్ కలర్. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లిట్మస్ ఇన్ న్యూట్రల్ సొల్యూషన్? పర్పుల్ ఇన్ కలర్డ్. సిమిలర్లీ కలర్డ్ పెటల్స్ ఆఫ్ సమ్ ఫ్లవర్స్ లైక్ హైడ్రాంజియా, పెట్యూనియా అండ్ ఆల్సో జెరేనియం ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ యాసిడ్ అండ్ ఏ బేస్ యాజ్ అన్ ఇండికేటర్స్. సో హైడ్రాంజియం, జెరేనియం, పెట్యూనియం వంటి మొక్కల యొక్క రంగు పూలు రంగుల్లో ఉండాలి. మందారం ఇలాంటిది రంగురంగులు ఉంటాయి కదా, రంగుల యొక్క పూల ఆకర్షక పత్రాల నుండి కూడా మనము సూచికలను తయారు చేయవచ్చు. సో ముఖ్యంగా లైకెన్ అనేది ఏ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైక్ సారీ లిట్మస్ సొల్యూషన్ ఈస్ ఏ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైకెన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద లిట్మస్ సొల్యూషన్ ఇన్ న్యూట్రల్ సొల్యూషన్? తటస్థ ద్రావణాలలో లిట్మస్ ద్రావణం యొక్క రంగు ఏమి అడుగుతుంటారు? ఇట్ ఈస్ పర్పుల్ ఇన్ కలర్, తెలుగులో ఊదా రంగు. సో పర్పుల్ మీన్స్ ఊదా రంగు. దీస్ ఆర్ ద ఇండికేటర్స్. ఆల్ దీస్ ఇండికేటర్ ఏదర్ లిట్మస్ ఆర్ సుమ్మా లిట్మస్ ఆర్ టర్మరిక్ సొల్యూషన్, రెడ్ క్యాబేజ్ జ్యూస్, మిథైల్ ఆరెంజ్ ఆర్ పెనాఫ్థలిన్. ఆల్ దీస్ ఆర్ ద ఇండికేటర్స్ used to detect the presence of an acid or a base, where they change in the color of the solution based on the change in color. Hence these are known as colored indicator, color changed indicators. But nemuntamu color changed indicators antamu. Next indicators observe it. Next activity ma, next activity 1, observe the, here are some samples of substances. Collect the following samples. First one is hydrochloric acid HCl. Second one sulfuric acid H2SO4. Third one nitric acid HNO3. Fourth one acetic acid CH3COOH. Formulas, నేమ్స్ బాగా నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2, అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. సో కలెక్ట్ దీస్ శాంపుల్స్, కలెక్ట్ దీస్ శాంపుల్స్. దెన్ what can how to find to do? We have to take 4 watch glasses. Endu iskola 4 watch glasses. Drop 2 to 3 drops of each liquid, say first hydrochloric acid in each of the watch glass. In 4 watch glasses hydrochloric amlanni konni chukkalo isko veyala. Next, now take the indicators here. Let us see in the table. Blue litmus, neela rangu litmus kaayatamu. Red litmus, erupu rangu litmus kaayatamu. Phenolphthalein solution, phenolphthalein dravanamu. Methyl orange solution, methyl orange dravanamu teesukovali. First one blue litmus paper teesukuntam. Blue litmus paper nu first watch glass lo manamu dip chestam. Observe the color of the blue litmus paper. Observe here the blue litmus paper when dipped in acid solutions. Here it is blue litmus paper inside solution, water acid solution, it turns red. So acid turns blue litmus to red. Here red anamata. Next em cheyala, red litmus paper iskoni second watch glass lo addala. సో రెడ్ లిట్మస్ పేపర్ను సెకండ్ వాచ్ గ్లాస్లో అద్దితే యాజ్ ఇట్ ఈస్ టేకన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, నో చేంజ్ ఇన్ కలర్ అబ్జర్వ్డ్, నో చేంజ్ ఇన్ కలర్. సో రెడ్ లిట్మస్ అపియర్స్ రెడ్గానే ఉంటుంది, ఎరుపు రంగు కాగితము ఎరుపు రంగులోనే ఉంటుంది. దెన్ ఫినాప్త్
in add one or two drops of phenolphthalein solution in third watch glass. Mudo watch glass lo unna ee first sample ku phenolphthalein add chestamu. We observe no change in color, that is colorless. Similarly in fourth watch glass lo have to add one drop of methyl orange solution. You may observe that red color. So here we say as it turns blue litmus to red, and as it changes no color with red litmus, and as its are colorless in phenolphthalein solution, and as it produces red color with methyl orange solution. Similarly, test with sulfuric acid. Sulfuric acid four watch glass lo konni konni chukkalu teeskoni first watch glass lo blue litmus, second watch lo red litmus, third watch glass lo phenolphthalein solution, nalugo dantlo methyl orange tho test chesinatlayite same it also turns blue litmus to red and methyl orange to red, but red litmus no change in color, phenolphthalein no color, that is colorless. Similarly నైట్రిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఈ ఆమ్లాలన్నీ కూడా ఈ విధమైన పరీక్షని ఇస్తాయి. నెక్స్ట్ టేక్ సోడియం హైడ్రాక్సైడ్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈచ్ ఆఫ్ దీస్ వాచ్ గ్లాసెస్. సో ఫస్ట్ వన్, టేక్ ఎ బ్లూ లిట్మస్ పేపర్ డిప్ ఇన్ ద ఫస్ట్ వాచ్ గ్లాస్. సో బ్లూ లిట్మస్ కాగితం తీసుకొని మొదటి వాచ్ గ్లాస్లో ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో ముంచినట్లయితే, అద్దినట్లయితే ఏమవుతుంది? నో చేంజ్ విల్ బి అబ్జర్వ్డ్. సో బ్లూ కలర్ సొల్యూషన్ బ్లూగానే ఉంటుంది. బ్లూ కలర్ సొల్యూషన్ బ్లూగానే ఉంటుంది కాబట్టి నో చేంజ్ ఇన్ కలర్. సో ఇన్ నెక్స్ట్ రెడ్ లిట్మస్ కాగితాన్ని సెకండ్ వాచ్ గ్లాస్లో ఉన్న బేసిక్ సొల్యూషన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్కు అద్దడం ఏమవుతుంది? సో హియర్ అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద రెడ్ లిట్మస్ పేపర్, ఇట్ టర్న్స్ టు బ్లూ. సో ఇట్ టర్న్స్ టు బ్లూ. థర్డ్ వన్, యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ ఫినాప్థలైన్ టు ద థర్డ్ వాచ్ గ్లాస్. యు మే అబ్జర్వ్ ద కలర్ పింక్ కలర్. సిమిలర్లీ మిథైల్ ఆరెంజ్ ఇన్ ద ఫోర్త్ వాచ్ గ్లాస్, it turns yellow color. So observe the diagrams here. First in diagram, as it turns blue litmus to red. Second figure, bases turn red litmus to blue. Third figure, phenolphthalein solution. So phenolphthalein is colorless in acidic solution. It is acidic solution. When it is added, no coloration observed. So colorless. Whereas in pink, in basics, it is in this glass, there is base, that is sodium hydroxide. When phenolphthalein added, it turns pink in color. Then here it is methyl orange, orange colored solution. When one drop is added to acid, it turns to red color. When it is added to base, it turns to yellow color. So this color changes is most important. We have to thorough the change in colors of these. So questions adutantaru the color of the methyl orange in acidic solution red in color, the color of the phenolphthalein in basic solution pink in color, which of the following gives yellow color with methyl orange solution. The names of some acids istaru, one of the bases istaru, adi edo identify cheyali. So these are the how to find the nature of solution, whether it is acid or a base, by using different indicators. Next topic, olfactory indicators. So as you seen in previous, all in indicators, say litmus, methyl orange and phenolphthalein are color changed indicators. Identify the nature of the acid or a base by change in the color. Now olfactory indicators. So there are some substances whose odor changes, whose
odor changes. Odor means smell. Odor ante amma smell. Odor ante smell annamata. So vasana, suvasana, vasana marpunu batti gurtinchedi unnai. There are some odor change in acidic medium or basic medium are called olfactory indicators. So what are olfactory indicators ante em cheppalu? The substances whose odor is means smell change in acidic medium or basic medium are called olfactory indicators or odor changed indicators. Odor changed indicators. So suvasana suchikalu ante nemi konni padarthalu aamlam ledha sharayanakamlo veru veru vasanalanu pradarshisthayi. అటువంటి వాటిని సువాసన సూచికలు అంటారు. సో కొన్ని పదార్థాలు ఏమవుతుంది, ఆమ్లము మరియు క్షారయానకములలో వేరువేరు వాసనలను ప్రదర్శిస్తాయి, అందువల్ల వాటిని సువాసన సూచికలు అంటారు. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఆనియన్, వెల్లుల్లి, ఆనియన్ వెల్లుల్లి. సెకండ్ వన్ క్లోవ్ ఆయిల్, లవంగ నూనె. థర్డ్ వన్ వెనిలా ఎసెన్స్ యూజ్డ్ ఇన్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట, ఐస్ క్రీమ్ సాల్ట్ ఇట్ ఈస్ సి, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్ ఈస్ సి. సో ఫస్ట్ వన్ ఆనియన్స్. సో ఆనియన్స్ ఏం చేస్తాము, చోపుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. ఉల్లిపాయలను ఏం చేస్తాము, బాగా సన్నగా తరుగుతాము. మళ్ళీ ఏం చేస్తాము, దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ క్లీన్ cloth, in a plastic bag and placed in the fridge for a night. Oka ratrantha kuda fridge lo ee vellulli mokkalato paatu konni gudap mokkalanu kalipi oka plastic sanchilo bigutiga katti fridge lo unchi teestam. Teeste now it is acts as the olfactory indicator. How can we test the presence of an acid or a base using onion soaps? So here the cloth in presence which is placed along these onion pieces is tested, taken as a tester. A gudumukkanu teesukoni watch glass lo unchi rendu gudumukkalu okadaniki aamlaanni inko daanni sharaanni add cheyala. Add few ml of acid to one piece of cloth and the base to the other piece of cloth in separate watch glasses. Observe, suppose if the smell of onion retains no change in its smell, it is an acid. It is an acid. So it is an acid. So onions to solution gana retains its smell, no lose its characteristic smell, it is an acid. Suppose if it loses its characteristic smell, dani yokka vasana kolipothe adanni base ante misharamuga cheppavachu. Next alage vanilla extract ledha vanilla essence teeskoni some drops acid galipite if it retains its smell, vanilla essence yokka vasana pokapothe it is a acid. Amlam antam if vanilla essence lost its smell, adigana thana suvasananu vasana kolipothe it is the base, adi sharam ani cheppavachu. Similarly clove oil when added to an acid it retains its smell. Amla samashyamlo clove oil thana vasananu pogottukodu, adhe shara samashyamlo aithe clove oil also lose its smell, lost its characteristic smell. So ee vidhanga either using olfactory indicators suvasana soochikalu upayoginchi gaani or by using color change indicators we can find the leda detect the presence of an acid or a base in a given solution. Next one, reaction of acids with metals. Reaction of acids with metals. Lohalato amlala charya. Lohalato amlala charya.
దీనికి వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్? మాకు కావాల్సిన పరికరాలు, ఫస్ట్ వన్ టెస్ట్ ట్యూబ్, ఒక పరీక్షణాళిక కావాలి. సెకండ్ వన్ ఏ డెలివరీ ట్యూబ్, ఇది ఉందే వంపుగా, ఇట్ ఈస్ డెలివరీ ట్యూబ్, దాన్ని వాయువాకనాలు అంటాం. నెక్స్ట్ వన్ జింక్ పీసెస్, జింక్ గ్రాన్యూల్స్. నెక్స్ట్ గ్లాస్ స్ట్రవ్, నీటి తొట్టె లేదా గాజు తొట్టె అంటాం. నెక్స్ట్ వన్ సోప్ వాటర్, సబ్బు నీరు. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్సిఎల్ ఆమ్లము. నెక్స్ట్ క్యాండిల్, వీటితో పాటు సింగిల్ హోల్డ్ రబ్బర్ కార్క్, ఒక రంధ్రం ఉన్నటువంటి కార్క్ ఒకటి. నెక్స్ట్ వన్ వీటితో పాటు ఇంకా కావాల్సింది స్టాండ్ అన్నమాట. ఇవి కావాల్సిన పరికరాలు. ప్రొసీజర్ అవుట్ చూడమా, టేక్ ఫ్యూ ఎంఎల్ ఆఫ్, సే 10 ml ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలా. యాడ్ ఫ్యూ పీసెస్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ టు ఇట్, దీనికి ఏం చేయాలి, కొన్ని పీసెస్ ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ కలపాలా. నెక్స్ట్ వన్ అరేంజ్ ద ఆపరేటర్స్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్, ఈ ఫిగర్లో చూపిన విధంగా పరికరాలను అమర్చి అబ్జర్వ్ ద సర్ఫేస్ ఆఫ్ ద జింక్, జింక్ ఉపరితలంపై ఏం గమనిస్తే. యూ మే అబ్జర్వ్ ద ఎవల్యూషన్ ఆఫ్ కలర్లెస్ గ్యాస్, బబుల్స్ ఆఫ్ గ్యాస్. దీస్ బబుల్స్ ఆఫ్ గ్యాస్ గాలి బుడగలు, ఇక్కడ వాయు బుడగలు అంటాం, గాలి అనకూడదు, వాయు బుడగలు ఏర్పడడాన్ని వెలువడవచ్చు. సో దీస్ బబుల్స్ ఆఫ్ గ్యాస్ వెన్ పాస్డ్ త్రూ డెలివరీ ట్యూబ్, ఇది వాయు వాకనం, డెలివరీ ట్యూబ్ గుండా వెళితే ఉండే నీటి సబ్బునీరు గుండా వచ్చే వాయువులను, ఇఫ్ యు టెస్ట్ విత్ ఎ బర్నింగ్ స్ప్లింటర్ వాట్ హ్యాపెన్స్, ద బర్నింగ్ స్ప్లింటర్ ఏమవుతుంది, పుట్స్ అవుట్ మేకింగ్ ఏ పాప్ సౌండ్, ఆ క్యాండిల్ ఆరిపోతుంది. కానీ ఇక్కడ ఏమి టప్ అనే శబ్దంతో ఆరిపోయి వాయువు నీలి రంగులో మండుతుంది. సో ఇట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ యాసిడ్స్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ డైల్యూట్ HCl హియర్ యాడెడ్ మీన్స్ రియాక్టెడ్ విత్ జింక్ మెటల్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. ఇది మెయిన్ కాన్సెప్ట్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ అండ్ జింక్ క్లోరైడ్ సాల్ట్ ఈస్ ఫార్మ్డ్. దట్ మీన్స్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. సో ఆమ్లాలు లోహముతో చర్య జరిపినప్పుడు లవణము హైడ్రోజను ఏర్పడతాయి. సో ముఖ్యంగా నేమ్ ద గ్యాస్ లిబరేటెడ్ విన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు వేదిని అడుగుతూ ఉంటారు, హైడ్రోజన్ వాయువు అని చెప్పాలా. దెన్ రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, హియర్ HCl ఆక్వియస్ ప్లస్ జెడన్ గివ్స్ ZnCl2 ప్లస్ H2. సో HCl ఇస్ అన్ యాసిడ్, జింక్ అనేది మెటల్, ZnCl2 ఒక సాల్ట్, హైడ్రోజన్ ఇస్ అ గ్యాస్. హౌ కెన్ యూ టెస్ట్ ద గ్యాస్, దట్ ఈస్ హౌ కెన్ యూ ఐడెంటిఫై ద హైడ్రోజన్, ఇట్ ఈస్ వెన్ బర్నింగ్ క్యాండిల్ ఇస్ బ్రింగ్ నియర్ ద గ్యాస్ బబుల్స్ సోప్ వాటర్ హియర్ ద బర్నింగ్ క్యాండిల్ పుట్స్ అవుట్ మేకింగ్ ఏ పాప్ సౌండ్, పుట్స్ అవుట్ మేకింగ్ ఏ పాప్ సౌండ్ అన్నమాట, ఇండికేటింగ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీ కెన్ టేక్ అదర్ యాసిడ్స్ ఆల్సో, హియర్ ఇన్ అబ్జర్వ్ ఇన్ ద డయాగ్రామ్, బిలో ద డయాగ్రామ్, ఇఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ యాడెడ్ జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ ZnSO4, జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ ఈజ్ లిబరేటెడ్. సో ఇది నెక్స్ట్ వన్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఇస్ యాడెడ్ టు మెటల్, సింప్లీ విస్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్ హియర్, జింక్ ఏమని చేస్తుంది డిస్ప్లేసెస్, జింక్ ఏం చేస్తుంది డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్. సో జింక్ ఆమ్లాల నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చేస్తుంది, అందువల్ల ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ బేసస్ విత్ మెటల్స్, ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు యాసిడ్స్, టేక్ ద ఆపరేటర్స్ విచ్ హ్యావ్ రిక్వైర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ మెటల్స్ విత్ యాసిడ్స్, బట్ హియర్
replace acid with sodium hydroxide solution. So ఇంతకు ముందు లోహాలపై ఆమ్లాలు చర్యకి ఏమేమి పరికరాలు కావాలి, ఆ పరికరాలు అన్నీ కావాలి. వాటిలో ఒకటి ఆమ్లం మాత్రం తీసేసి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకుంటే సరిపోతుంది. సో సేమ్ సిమిలర్ అరేంజ్మెంట్, ఫస్ట్ వన్ టేక్ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్లో కొన్ని జింక్ ముక్కలు తీసుకోండి. యాడ్ 10 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ టు ఇట్. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకొని arrange the apparatus as shown in figure. What do you observe here? Evolution of gas bubbles which on passing through the delivery tube and tested with burning candle, it puts out making a pop sound indicating hydrogen gas. That means so bases also liberate hydrogen gas with metals. Sharalu kuda lohalato cherya jaripi హైడ్రోజన్ గ్యాస్ను లిబరేట్ చేస్తాయి. దాంతోపాటు సోడియం జింకేట్ NA2 ZnO2, సోడియం జింకేట్, ఆ సోడియం పదం ఇవైపు ఎక్కడ ఉంటుంది వెనకనుంది మా, సోడియం జింకేట్ సాల్ట్ ఈస్ ఫార్మ్డ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ జింక్ ఇఫ్ యూ టేక్ అల్యూమినియం మెటల్, ఇట్ ఇస్ ఆల్సో రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఫార్మ్స్ సోడియం అల్యూమినేట్ అండ్ హైడ్రోజన్. టోటల్లీ generally few metals like zinc and aluminium only liberates hydrogen gas, other metals do not react with bases. So such reactions are not possible with all the metals. Anni metal lohalato itavanti reactions manamu cheyalemu. Okay, thank you, very good, bye bye. I wish you all the best. You have to watch my video from beginning to ending and like, share and subscribe my channel. As soon as you complete my video, below the video there is a subscribe button in red color. Click on the subscribe button, then immediately click on bell symbol to get the notification as soon as I posted my videos in the YouTube channel. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి వెంటనే బెల్ సింబల్ పై నొక్కినట్లయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు ఇమీడియట్లీ వస్తాయి. సో ఇట్ ఈజ్ ఈజీ టు యూ దట్ టు వాచ్ మై వీడియోస్ వితౌట్ సర్చింగ్ దిమ్. సో ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.